గుడ్ ఆఫ్టర్నూన్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి ఉద్రిక్తత. దిగ్గహ ప్రతిష్టాపనలో పోలీసుల లాఠీ చార్జ్. ఎమ్మెల్యే రాజాసింగ్ కు గాయాలు, తానే కొట్టుకున్నాడంటున్న పోలీసులు. వివాహేతర సంబంధానికి అడ్డస్తున్నారని పిల్లలపై కక్ష పెంచుకున్న తల్లి. ప్రియుడితో కలిసి చిన్నారులను చిత్రహింసలు పెడుతున్న వైనం. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పీఎస్ పరిధిలో గంజాయి పట్టివేత. కారులో అక్రమంగా తరలిస్తున్న 20 కిలోల గంజాయి స్వాధీనం. స్వతంత్ర సమరయోధురాలు రాణి అవంతిబాయి లోధ్ విగ్రహ పునఃప్రతిష్ట ఉద్రిక్తతకు దారితీసింది. విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకోగా వారికి మద్దతుగా నిలిచారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. అయితే పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహించిన ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో లాఠీచార్జ్ చేశారు పోలీసులు. ఈ ఘటనలో ఎమ్మెల్యే రాజాసింగ్ కు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. అయితే రాజాసింగ్ కావాలనే తనకు తానే రాయితో కొట్టుకున్నాడని ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు పోలీసులు. హైదరాబాద్ పాతబస్తీలోని జుమేరాత్ బజార్లో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వాతంత్ర సమరయోధురాలు రాణి అవంతిబాయి లోత్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించేందుకు ఓ వర్గం ప్రయత్నించింది. అయితే ఈ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో వారు ఆందోళనకు దిగారు. మద్దతుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అనుమతి లేకుండా విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించవద్దని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తలకు గాయాలయ్యాయి. పలువురు ఆందోళనకారులు గాయపడ్డారు. రాజాసింగ్ ను వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అన్యాయంగా తమపై పోలీసులు దాడి చేశారని, దేశం కోసం పోరాడిన యోధురాలి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంటే దాడి చేస్తారా అని పోలీసులపై రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇక బల్దియా పోరు తెరమీదకు వచ్చింది. జూలైలో ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం ప్రకటించడంతో ఆశావాహుల్లో ఉత్కంఠ మొదలైంది. కౌన్సిలర్లు, చైర్మన్ పదవులపై కన్నేసిన నేతలు చర్చలు షురూ చేశారు. 15 రోజుల్లో రిజర్వేషన్ల అంశం తేలనుండటంతో రాజకీయాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. సిద్దిపేట జిల్లాలో పురపోరుకు తెరలేవనుంది. జూలైలోనే బల్దియా ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ప్రకటించారు. దీంతో పట్టణాల్లో రాజకీయాలు ఊపందుకోనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 15 రోజుల్లోగా వార్డులు, అధ్యక్ష పదవులకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో అధికారుల్లోనూ కదలిక వచ్చింది. ప్రాదేశిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. దీంతో పురపాలిక ఎన్నికల క్రతువు కూడా త్వరగా ముగించాలనే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. జిల్లాలు సిద్దిపేట, గజ్వల్, ప్రజ్ఞాపూర్, హుస్నాబాద్, దుబ్బాక పురపాలికలు ఉన్నాయి. 2018లో చెర్యాల కొత్త పురపాలికగా ఆవిర్భవించింది. దీంతో పురపాలికల సంఖ్య 5కు చేరింది. గజ్వల్, ప్రజ్ఞాపూర్, హుస్నాబాద్ లో 2014లో ఎన్నికలు జరిగాయి. వాటి పాలక వర్గాల పదవీ కాలం 2019 జూలై 14న ముగియనుంది. సిద్దిపేటలో 6 విలీన గ్రామాల అంశం తేలడానికి సమయం పట్టడంతో ఇక్కడ 2014లో ఎన్నికలు జరగలేదు. తర్వాత 2016లో ఎన్నికలు జరిగాయి. పాలక వర్గానికి దాదాపు 2 ఏళ్ల పదవీ కాలం ఉండడంతో ఇక్కడ ప్రస్తుతానికి ఎన్నికలు జరగవు. దుబ్బాక పురపాలిక 2013లోనే ఆవిర్భవించింది. విలీన గ్రామాల అంశం న్యాయస్థానంలో ఉండడంతో 2014లో ఎన్నికలు జరగలేదు. పురపాలికగా ఆవిర్భవించిన నాటి నుంచి అధికారులు పాలనలోనే ఉండడం గమనార్హం. ఈసారి మాత్రం మిగిలిన వాటితో కలిపి దుబ్బాకులోనూ ఎన్నికలు జరుగుతాయని కమిషనర్ నరసయ్య చెబుతున్నారు. మొత్తం మీద సీఎం నోటా ఎన్నికల మాట రావడంతో పట్టణాల్లోని రాజకీయ పార్టీల నేతల్లో ఒక్కసారిగా కదలిక వచ్చింది. జిల్లాలోని పురపాలికల్లో దాదాపు 3 నెలల కిందట బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల సంఖ్యను తేల్చారు. 15 రోజుల్లోనే పదవుల రిజర్వేషన్లు తేల్చుతామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో కౌన్సిలర్లు, చైర్మన్ పదవులపై కన్నేసిన ఔత్సాహిక నేతల్లో ఉత్కంఠ మొదలైంది. పట్టణాల్లో ఈ అంశంపై చర్చలు షురూ అయ్యాయి. పురపాలికల్లో కౌన్సిలర్, అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు పొందేందుకు నేతలు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాయ్స్ ఎడ్యుకేషన్ హబ్ ను సందర్శించారు తెలంగాణ విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్. ల్యాబొరేటరీ, లైబ్రరీ తదితర సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అడ్మిషన్స్ ప్రక్రియపై అభినందించారు. విద్యార్థులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాలేజీకి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడ్యాల ప్రభుత్వ పాఠశాలలో బడిపాట కార్యక్రమాన్ని నిర్వహించారు పాఠశాల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు. స్కూల్లో అన్ని వసతులున్నా ఇంగ్లీష్ మీడియంలో బోధన జరగడం లేదని, పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపుతున్నారన్నారు. ఈ విషయాన్ని సర్పంచ్ కు వివరించగా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయాలని నిర్ణయించారు. ఒక వాలంటీర్ నియమిస్తే
ఒక 5000 రూపాయలు ప్రోత్సాహం ఇస్తున్నారంటే చాలా నేను విలేకరులో కూడా సొల్యూషన్ మేము చేశామని చెప్తున్నాము. అట్లాగే విద్యార్థుల స్ట్రెంత్ కూడా పెరిగినట్టు అందరం కృషి చేస్తేనే అది జరుగుతుంది. మేమేదో మా ముందు మేము చేస్తామంటే మా ముందు ఏం జరగదు. ప్రజలు కూడా మాతో సహకరించి చేస్తేనే అన్నీ జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని మీరంతా సహకారం చేయాలని కోరుతున్నాము. వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది కాబట్టి ప్రజలందరూ సహకరించి మనము ఎట్లయినా మన ఊళ్ళో ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టించుకోవాలని కోరుతున్నాను. దీనికి ప్రజలందరూ సహకరించాలి. మా దగ్గర 70 మంది పిల్లలు ఉన్నారు ఎప్పటి వరకు అంటే మార్చి ఏప్రిల్ వరకు. దాంట్లో 21 మంది పిల్లల్ని 6వ తరగతికి మేము హై స్కూల్ పంపించుకున్నాము. మిగతా పిల్లలు మా దగ్గరలో ఉన్నారని చాలా తక్కువైపోయాడు. ఇంకా ఒకటి రావాల్సిన పిల్లలు ఆ 21 మంది మాకు నిండాలి. నిండాలంటే 10 మంది పిల్లలు మేము చేర్చుకున్నాం 1వ తరగతి. మధ్య బడిబాట సందర్భంగా చాలా ఇళ్ళకు మేము పోయినాం టీచర్లు మేము ముగ్గురం చేసుకుంటాం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పారాడైస్ కాలనీలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న 10వ తరగతి విద్యార్థినిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయింది. మృతురాలు ఎక్సైజ్ సిబ్బంది సలీం కూతురు సుమ్రానా బేగం కాగా కుటుంబీకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నక్సలైట్ల పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పెద్దపల్లి పోలీసులు. కలివెల రాజమలును అరెస్ట్ చేసిన పోలీసులు అతని నుంచి 30,000 నగదు, జనశక్తి పేరుతో ఉన్న లేఖలు, కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పెద్ద బొంకురుకు చెందినవాడని తెలిపిన ఏసీపీ వెంకటరమణారెడ్డి పెద్దపల్లి ఎస్ఐ ఉపేందర్రావు ఆధ్వర్యంలో రాజమలును పట్టుకున్నట్లు తెలిపారు. ప్రజలు ఇలాంటి బెదిరింపులకు భయపడొద్దని సూచించారు. ఈ విధంగా జనశక్తి నక్సల్స్ పీపుల్స్ ఫర్ తూపియా కరీంనగర్ లెటర్ ప్యాడ్ల మీద బెదిరింపు లేఖలు నాస్తూ ఆ ఫిర్యాదుదారులను డబుల్ డిమాండ్ చేస్తున్నాను. 1,00,000 రూపాయలు ఇవ్వకుండా ఉంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీరు పార్టీ చందా ఇవ్వాలని చెప్పేసి రాయడం జరిగింది. వాళ్ళు అందరు చెప్తుంటే ఎక్కడ ఎక్కడ అమౌంట్ పెట్టాలో కూడా స్పెసిఫిక్గా ఒక గుడి దగ్గర ఉన్న బాక్స్ గ్రామస్తులు కానీ బయట ప్రజలు కానీ నమ్మకూడదని చెప్పి పబ్లిక్ కూడా డిమాండ్ కోరుకుంటున్నాం. ఇటువంటి బెదిరింపు లేఖలు వచ్చినట్టుగా ఉంటే పోలీసు తీసుకొని రావాలి. మరి సంవత్సరం గోప్యంగా ఉంచబడుతుంది. మేము విచారించేసి వాడిని ఆరా చేసి వాళ్ళపై చర్య తీసుకుంటాను. వరుసకు అన్న చెల్లెలు కానీ సహజీవనం చేస్తున్నారు. దీంతో కులం నుంచి బహిష్కరించబడ్డారు. ఏమీ చేయలేక ఇద్దరూ సర్కస్ వృత్తిని కొనసాగిస్తూ జీవిస్తున్నారు. కానీ వారి మధ్య వచ్చిన మనస్పర్ధలతో కసాయివాడిగా మారిన వ్యక్తి అమ్మాయిని కత్తితో పొడిచి చంపాడు. తనకు తాను పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పశ్చిమ గోదావరి జిల్లా కోయిలగూడెంకు చెందిన సిందే సవాల్ రమలు సర్కస్ను వృత్తిగా ఎన్నుకుని జీవనం కొనసాగిస్తున్నారు. వరుసకు అన్నాచెల్లెలు అయిన వీరు అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుండటంతో కుల పెద్దలు వీరిని తమ కులం నుంచి బహిష్కరించారు. దీంతో సవాల్ రమలు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరంలో ఉంటూ ఇక్కడే సర్కస్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో రమ తన కుటుంబీకుల వద్దకు వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. దీంతో రమను చంపేయాలని నిర్ణయించుకున్నారు సవాల్. నిన్న రాత్రి రమ నిద్రిస్తున్న సమయంలో కత్తితో పొడిచి తనను తాను పొడుచుకున్నాడు. రమ అక్కడికక్కడే మృతి చెందగా స్వల్పంగా గాయపడ్డ సవాల్ను కోదాడ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని కన్న బిడ్డలపై కక్ష పెంచుకుంది ఓ తల్లి. ప్రియుడితో కలిసి చిన్నారులను చిత్రహింసలు చూపించింది. అయితే పిల్లల అత్తమ్మకు విషయం తెలియడంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలోని గౌతంపూర్ కాలనీలో రూప అనే వివాహిత పిల్లలతో కలిసి నివాసం ఉంటుంది. రూపకు శ్రీప్రియ, హేమశ్రీ ఇద్దరు పిల్లలు. స్థానికంగా ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇదే క్రమంలో ఆమెకు భువనగిరి రాజేష్ అలియాస్ బప్పి అనే ఓ ఆటో డ్రైవర్తో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజులకు పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే వీరి వివాహేతర సంబంధానికి పిల్లలు అడ్డు వస్తున్నారన్న కారణంగా వారిపై కక్ష పెంచుకున్నారు.
ఇద్దరూ కలిసి పిల్లలను చిత్రహింసలకు గురిచేశారు. ఇటీవలే రూప పిల్లలను వెంట పెట్టుకుని ఆమె వదిన ఇంటికెళ్లగా చిన్నారులు గాయాలతో ఉండడాన్ని గమనించింది. దానిపై ఆరా తీయగా అమ్మ రాజేష్ ఇద్దరూ కలిసి తమను బెల్ట్తో కొట్టారని వాతలు పెట్టారని చిన్నారులు వాపోయారు. దీంతో చిన్నారులను ఆసుపత్రికి తరలించి రూప ఆమె ప్రియుడు చేసిన ఘాతుకంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కొట్టిండు ఎందుకు వెళ్ళాని మీకోసం బ్రెడ్ తీసుకొచ్చి నన్ను తీసుకొచ్చి అని కొట్టిండు. కొడితే నన్ను మా చెల్లె పేరు చెప్పేసింది. వాళ్ళ పిల్లేమో నన్ను కాలుతుంది, ఎంత తెలిసినా మమ్మల్ని కాలుతుంది. మా అమ్మ ఏమో కొట్టింది మమ్మల్ని కాల్చింది. మళ్ళా ఇది బప్పేమో మమ్మల్ని మిమ్మల్ని కూడా నేను కాలుతా మళ్ళా అని కొడతాడు మమ్మల్ని. అదితో కొట్టేటోడు మమ్మల్ని రోజు బెల్ట్ ఛార్జింగ్ వైర్తో కొట్టేటోడు రోజు మమ్మల్ని కొట్టేటోడు. దేంతో కొట్టిండు మమ్మల్ని? నిన్నేమో ఛార్జింగ్ వైర్తో కొట్టిండు. మళ్ళా రోజు బెల్ట్తో కొట్టాను ఛార్జింగ్ వైర్తో. మళ్ళీ కొడతారు బయటకి పెట్టేస్తారు అన్నా కొంచెం కొంచెం పెట్టారు ఛార్జింగ్ వైర్తో బెల్ట్తో కొడతారు. మళ్ళీ బయటకి పెట్టేసి ఇంట్లో ఒక రూమ్ ఇస్తారు మాకు. ఒక రూమ్ లో వండ పెడతారు. మా అమ్మ వాళ్ళ ఇంట్లోకి పోయి వండుకుంటారు. తెలుసు ఎట్లా తెలుసు? మా అమ్మ ఫస్ట్ పేరు మాకు చెప్పలే, తర్వాత సెకండ్ చెప్పింది మాకు. వాళ్ళకి చూపెట్టి మీ డాడీ ఉన్నారా? మా డాడీ చంపేసింది మా అమ్మ డాడీ. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్ ఆయా పోస్టులను భర్తీ చేసి ఉద్యోగులపై పనిభారాన్ని తగ్గించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. పెండింగ్లో ఉన్న వేతనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్న వారు అంగన్వాడీ టీచర్లు ఆయాలకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కోమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ నుండి పెద్దపల్లి జిల్లాకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న అంతరాష్ట ముఠాను రామగుండం కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. రామగుండం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో న్యూ పీకేఆర్ కాలనీ శివారులో ఓ కారు అనుమానాస్పదంగా ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో రామగుండం సీఐ స్వామి ఆధ్వర్యంలో పలువురు ఎస్ఐలు తనిఖీ చేశారు. కారులో 250,000 విలువైన 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కమిషనరేట్ పరిధిలో ఈ గాంజాని 100% నిర్మూలన కొరకు టాస్క్ ఫోర్స్ అండ్ సిసిఎస్ అండ్ స్పెషల్ బ్రాంచ్ని స్పెషల్గా దీని మీద ఫోకస్ చేయమని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ప్రీవియస్ కూడా చాలా కేసులు చేయడం జరిగింది ఎన్టీపీఎస్ యాక్ట్ మీద. అందులో భాగంగా ఈరోజు ఈ స్పెషల్ బ్రాంచ్ సిఏ అయినటువంటి సతీష్ గారు అండ్ రామగుండం సిఏ గారు మన ముద్దస్వామి గారు అండ్ వాళ్ళ టీం మెంబర్స్ సమ్మయ్య ఎస్ఐ గారు ఎన్టీపీసీ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఈరోజు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు ఎన్టీపీసీ లిమిట్స్లోని పీకే రామయ్య శివారులో ఇట్లా ఈ ఎన్టీపీఎస్ సంబంధించి కొంతమంది ఈ వెహికల్స్లో వచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చిన మీద మా వాళ్ళు వెళ్ళి వాడిని పట్టుకోవడం జరిగింది. అందులో అహ్మద్ పాషా, రమేష్ రావు అండ్ సంజిత్ మండల్ అనే ముగ్గురు ఒక చెవర్రెట్ వెహికల్లో 20 కిలోస్ గాంజాతో టోటల్ వర్త్ 2.5 లాక్స్ విలువైన గాంజాతో మనం పట్టుకోవడం జరిగింది. వాళ్ళు విచారించగా వాళ్ళ మీద ప్రీవియస్గా థెఫ్ట్ కేసు, కిడ్నాప్ కేసు అండ్ ప్రీవియస్గా ఇంకా ఎక్సైజ్ కేసులు కూడా నమోదైనాయని తెలిసింది. దాని మీద వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిజామాబాద్ జిల్లా పెద్దగుట్టకు మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులకు చుక్కలు చూపిస్తున్నారు కాంట్రాక్టర్లు. అడుగడుగునా దోపిడీకి పాల్పడుతూ దైవదర్శనానికి వస్తే దయ్యాలు పట్టి పీడిస్తున్నాయనిలా వ్యవహరిస్తున్నారు. పైసలు వెదజల్లుతున్నా కనీస వసతులు సమకూర్చకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం పెద్దగుట్టలో దోపిడీ పెరిగిపోతుంది. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం భక్తుల పాలిట శాపంగా మారింది. కనీస సౌకర్యాలు కల్పించటం లేదు కానీ అందిన కాడికి దోచుకుంటున్నారు. కందూరు సమర్పించాలన్నా భక్తుల నుంచి అడ్డగోలుగా పైసలు వసూలు చేస్తున్నారు. ఇక గదుల కోసమైతే డిమాండును బట్టి 5,000 వరకు కూడా లాగుతూ జేబులు నింపుకుంటున్నారు. కనీసం తాగే నీటి దగ్గర కూడా వదలటం లేదు. నీరు తాగాలన్నా పైసలే, మొక్కుబడి తీర్చుకోవాలన్నా మనీ పే చేయటం మాత్రం కంపల్సరీ. తలనీలాలు సమర్పించాలన్నా ఎక్కువ మోతాదులో చేతులు తడపాల్సిందే. కానీ వసూళ్లు ఎంత ఉన్నాయో అంతకన్నా ఎక్కువగా పారిశుద్ధ్య లోపం కనిపిస్తోంది పెద్దగుట్టపై. స్నానం చేసే దగ్గర సరైన పారిశుద్ధ్యం లేక అక్కడికి వెళ్లాలంటేనే విసుక్కుంటున్నారు భక్తులు. ఎంత ఆదాయం ఉన్నా స్నానపు గదులు నిర్మించకపోవడంతో మహిళలు కూడా బయటే స్నానం చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. మురికినీరు ఏరులై పారుతున్న దగ్గరే స్నానాలు చేస్తున్నామంటున్నారు.
ఇక మరుగుదొడ్ల నిర్వహణ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అంత అధ్వానంగా తయారై కంపు కొడుతున్నాయి. మొత్తానికి పెద్దగుట్టలో అడుగు పెట్టినప్పటి నుంచి మళ్లీ పోయేదాకా అడుగడుగునా డబ్బులు వెదజల్లాల్సి వస్తుందని చెబుతున్నారు భక్తులు. కాంట్రాక్టర్లు భక్తుల జేబులకు చిల్లులు పెడుతున్నారే తప్ప వసతులు సమకూర్చేందుకు మాత్రం యత్నించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఉన్న వసతులను శుభ్రంగా ఉంచేందుకైనా చర్యలు తీసుకోవటం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా పెద్దగుట్టపై నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. कुछ बोले तो उनसे लड़ाई झगड़ा कर रहे हैं. एक रोडिनिज्म कैसा होगा, व्यापार होगा या दरहा का. सुने ना लेडीज़ को समझ रहे, ना जेंट्स को समझ रहे, ना किसी को समझने की कोई ताकत रख रहे. सिर्फ पैसा पैसा कर रहे. హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి ఉద్రిక్తత. దిగ్గహ ప్రతిష్టాపనలో పోలీసుల లాఠీ చార్జ్. ఎమ్మెల్యే రాజాసింగ్ కు గాయాలు. తానే కొట్టుకున్నాడంటున్న పోలీసులు. వివాహేతర సంబంధానికి అడ్డస్తున్నారని పిల్లలపై కక్ష పెంచుకున్న తల్లి. ప్రియుడితో కలిసి చిన్నారులను చిత్రహింసలు పెడుతున్న వైనం. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పిఎస్ పరిధిలో గంజాయి పట్టివేత. కారులో అక్రమంగా తరలిస్తున్న 20 కిలోల గంజాయి స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.